నమస్తే. దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు, దానికి బీజేపీయే సూత్రధారి. బీజేపీ తెలంగాణలో రాష్ట్రాన్ని పడగొట్టడానికో లేదంటే ముందు నుంచి చెప్తున్నట్లుగా టచ్ లో ఉన్నారు అన్న ఆ ఎమ్మెల్యేలని టచ్ లోకి తెచ్చుకోవడానికో ఏమో తెలియదు, కానీ ఒక్కొక్కరికి 100 కోట్ల రూపాయల చొప్పున ఎర్ర చూపి వీళ్ళందరినీ కొనుగోలు చేయడానికి సిద్ధమైందని, దానికి స్వామీజీల్ని వాడిందని, వీళ్ళంతా బీజేపీకి సంబంధించిన స్వామీజీలు అంటూ కూడా జరుగుతున్న ప్రచారంలో వాస్తవాలు ఎంత? నిజానికి బీజేపీ ఏమైనా ఈ ట్రాప్ లో పడిందా, లేదంటే బీజేపీ ట్రాప్ లోనే టీఆర్ఎస్ పడిందా అనేది అయితే దీని గురించి చాలా పెద్ద చర్చ జరుగుతుంది. ఇంతకీ పైలట్ రోహిత్ రెడ్డి ఎట్లా అంటే ఎప్పుడు కేసీఆర్ గారికి చెప్పారు? రేగా కాంతారావు ఆయన మాట్లాడుతూ ఆయన ట్వీట్ చేసిన దాంట్లో పార్టీ అప్పచెప్పిన కర్తవ్యాన్ని 100% చేశాము, ఇదే మా తెలంగాణ వాదం అంటూ ఆయన చేసిందండి. ఎవరు అప్పచెప్పారు? ఇదంతా కూడా చాలా పెద్ద చర్చ నడుస్తుంది. దీని మీద నిజానిజాలు వాస్తవాలు నలుగురు ఎమ్మెల్యేలు మీడియా ముందుకు వస్తేనో, లేదంటే ముగ్గురు కేసీఆర్ గారు ప్రెస్ మీట్ ఉంటుంది అంటున్నారు కాబట్టి ఆయన వచ్చి మాట్లాడితేనో, లేదంటే స్టీఫెన్ రవీంద్ర ఆధారాలతో సహా ఏదైనా ఈ ఐటీకి అప్పచెప్పారు కాబట్టి ఐటీ అధికారుల దగ్గర ఈ అమౌంట్ ఉంది కాబట్టి వాళ్ళు చెబితేనో, వీటన్నింటికి సంబంధించిన నిజానిజాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే ఈలోపుగా బీజేపీ కూడా తనకు తగ్గట్టు అస్త్రాలు సిద్ధం చేసుకుంటుంది. ఇదొక చీప్ రాజకీయం అనేసి బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. ఇక్కడ అరెస్ట్ చేసిన వాళ్ళల్లో నలుగురు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీరేమో డైరెక్ట్గా ప్రగతి భవన్కి వెళ్ళిపోయారు, కానీ ఈ మధ్యలో వచ్చిన ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొన్ని సెక్షన్ల కింద వారి మీద కేసులు నమోదు చేసిన పరిస్థితి కనబడుతుంది. మరి ఇది ఏ దశకి ఏ రూపం తీసుకుంటుందో మరి కాసేపట్లోనే తెలిసే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి నిజంగా రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఈరోజు ఏం జరిగింది, అసలు ఆ ముగ్గురిని ఎవరు కొనుగోలు చేద్దామనుకున్నారు, నిజంగానే బీజేపీ కుట్ర, బీజేపీ ఇదే పని చేస్తుంటే కనుక మిగతా రాష్ట్రాల్లో కూడా ఇలాగే అధికారంలోకి వచ్చిందా, ఇలాంటి అనేక చర్చలు జరుగుతున్నాయి. మొత్తానికైతే బీజేపీని కరెక్ట్గా అనుకున్నట్టుగా ఎర్రవేసి మరి పట్టుకోగలిగిందా టీఆర్ఎస్, స్టేట్ గవర్నమెంట్, స్టేట్ పోలీసులు, ఇవన్నీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. అయితే ఒకసారి బీజేపీ దగ్గర బీజేపీ శ్రేణులు ఏమనుకుంటారు, నిన్నటి నుంచి ఈ విషయం తెలిసిన తర్వాత వారు కూడా సమావేశాలు జరుపుకుంటూ ఉన్నారు. దీన్ని ఎదుర్కోవడానికి ఎంపీలు కానీ, లేదంటే డీకే అరుణ, బండి సంజయ్ వీరంతా కూడా సవాల్ విసురుతున్నారు. అవసరమైతే ప్రమాణం చేయడానికి రమ్మని కూడా నిన్న బండి సంజయ్, డీకే అరుణ కూడా సవాల్ విసిరారు. ఈ సవాల్ని మేమెందుకు స్వీకరించాలి అని ఇంతకుముందు మల్లారెడ్డి అంటున్నారు. దొంగతనం చేసిన వాళ్ళు సవాల్ విసిరితే మేమెందుకు వెళ్ళాలి అని అంటున్నారు. మొత్తానికైతే బీజేపీ అంతే తీవ్రస్థాయిలో దీని మీద చర్చ జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. ఇంతకీ నిజంగానే బీజేపీ ఇన్వాల్వ్ అయి ఉందా, ఈ స్వామీజీలు బీజేపీకి సంబంధించిన వాళ్ళేనా, అంతకుముందు కూడా ఇలాంటి ప్రాజెక్ట్స్ ఏమైనా వీళ్ళు చేశారా ఇందులో, లేదంటే ఇది కొత్త ప్రాజెక్టా, అసలు ఏంటి, ఇవన్నీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. బీజేపీ ఆఫీస్ దగ్గర కూడా కాస్త బిజీగానే కనబడుతుంది. ఇటు ప్రగతి భవన్ దగ్గర కూడా అలాంటి పరిస్థితులే ఉన్నాయి. ప్రగతి భవన్ దగ్గర నుంచి మా ప్రతినిధి సందీప్, అలాగే బీజేపీ ఆఫీస్ దగ్గర నుంచి మా ప్రతినిధి రాణి లైవ్లో సిద్ధంగా ఉంటారు. ముందుగా రాణి దగ్గరికి వెళదాం, బీజేపీ ఆఫీస్ దగ్గరికి. రాణి, ఏంటి పరిస్థితి, బీజేపీ శ్రేణులు ఏమనుకుంటున్నారు? ఇక ఈ రోజు మాత్రం పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తేటువంటి సందర్భాలు అయితే కనబడుతున్నాయి. ఇప్పుడు ఒక 5 నిమిషాల క్రితం కూడా బీజేపీ స్టేట్ ఆఫీస్ నాంపల్లి, బీజేపీ స్టేట్ ఆఫీస్ ముందు కేసీఆర్ దిష్టి బొమ్మను కూడా దహనం చేయడం జరిగింది. ఇక పెద్ద ఎత్తున ఈ రోజు మాత్రం నిరసనలు, అదేవిధంగా కొంత వ్యతిరేకమైనటువంటి పదజాలం అయితే ఉపయోగించడం జరుగుతుందని చెప్పేసి ఇప్పుడు మనకు ఉన్నటువంటి పరిస్థితులను చూస్తే అర్థమవుతుంది. ఎప్పుడైతే ప్రీ ప్లాన్డ్ గా చేసుకున్నారో ఇటు టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మరికొంతమంది దానికి దోహదపడినటువంటి, ఏదైతే ఈ ప్రణాళికకు దోహదపడినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు పక్కాగా ప్రణాళిక వేసుకుని ఇట్లాంటి ప్లాన్ చేస్తున్నారు. అది కాస్త రాత్రే బెడిసికొట్టినటువంటి సందర్భాల్లో పెద్ద ఎత్తున అటు టీఆర్ఎస్ భవన్ ముందు, ప్రగతి భవన్ ముందు, అదేవిధంగా సచివాలయం ముందు కూడా వాళ్ళు కూడా నిరసనలు తెలివెత్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. మమ్మల్ని ప్రలోభ పెట్టి తమలో ఉన్నటువంటి 4 ఎమ్మెల్యేలను పొందడానికి బీజేపీ పక్క ప్రణాళిక వేసుకుంది. దానికి 15 కోట్లను ముందుగా పంపించి మరికొంతమంది ఒక్కొక్కరికి 100 కోట్ల ఆఫర్ కూడా ఇచ్చింది అని చెప్పేసి వాళ్ళకి అటు టీఆర్ఎస్ వాళ్ళు అనడం, అదేవిధంగా దానికి కర్త క్రియాకర్మ అన్ని కూడా కేసీఆర్ఏ బాధ్యత వహించాలి, నిజంగా తనకు ఈ విషయాల పైన కూడా ఎట్లాంటి సంబంధం లేదు అని తను ఒప్పుకున్నట్లయితే మరి అక్కడ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి వచ్చి అక్కడ ప్రమాణం చేయాలని చెప్పేసి కూడా వీళ్ళు
మాట్లాడుతున్నటువంటి బీజేపీ వాళ్ళు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఈ ఉదయం కూడా ఇప్పటికే నిరసనలు వెలువెత్తడం, దాంతో పాటు కేసీఆర్ దిష్టి బొమ్మను ప్రతి కూడలలో కూడా దహనం చేస్తామని చెప్పేసి కొంతవరకు అయితే అంటున్నారు. మరి నిజంగా ఇప్పటికీ బీజేపీ స్టేట్ ఆఫీస్ కి మాత్రం కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి కూడా రావడం జరిగింది. ఈ విషయాన్ని కూడా చాలా సీరియస్ గా తీసుకునేటువంటి అవకాశాలు అయితే లేకపోలేదు. ఇప్పటికే ఎప్పుడైతే మునుగోడు ఉప ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో మాత్రం రోజు రోజుకు మూడు ప్రధాన పార్టీలు మాత్రం కొంతవరకు తమ ఉనికిని చాటుకునేటువంటి పరిస్థితిలో కొన్ని పార్టీలు ఉంటే మరి తన బుద్ధిని బయట పెట్టుకునేటువంటి పార్టీలు మరికొన్ని ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. నిజంగా కేసీఆర్ అనేది ఎవరెవరు బీజేపీ ఆఫీస్ లో అంటే నిన్న ఇది ఏదైతే బయటకు వచ్చిందో అప్పటి నుంచి అసలు బీజేపీ శ్రేణులు కూడా అంతే సీరియస్ గా సరే అంటే వీడియోలు రిలీజ్ చేశారు, ట్వీట్స్ చేశారు, ఇంతవరకే చూసాం. ఏంటి ఉదయం నుంచి ఏ నాయకులు అక్కడికి వస్తున్నారు, అసలు ఏమంటున్నారు? అంటే మీరు అక్కడ ఉన్నారు కాబట్టి డైరెక్ట్ గా తెలుస్తుంది, దొరికిపోయా మన ధోరణిలో ఉన్నారా, ఇది ఒక కుట్ర, ఈ కుట్ర నుంచి ఎలా బయటపడాలన్న ధోరణిలో ఉన్నారా, అక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి అసలు? అయితే రాత్రి 10 గంటల సమయంలో మాత్రం ఇది చాలా పెద్ద బ్రేకింగ్, మన తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రంలో మాత్రం చాలా పెద్ద బ్రేకింగ్, ఒక పెద్ద బ్రేకింగ్ రిలీజ్ చేసింది మీడియాని. కానీ ఇందులో కూడా కొన్ని అవకతవకలు ఉన్నాయి, కొన్ని అంటే కొన్ని అనుమానాలకు రాకు చెప్పండి లేకపోలేదు అని చెప్పేసి బీజేపీ కూడా తన అంటే తనకున్నటువంటి అనుమానాలను కూడా వ్యక్తం చేస్తుంది. మరి నిజంగా మోయినాబాద్ కు సంబంధించినటువంటి అక్కడ రిసార్ట్ లో మరి అటు కేసీఆర్ హయామే ఉంటుంది, కేసీఆర్ సంబంధించినటువంటి వ్యక్తులే ఉంటారు, మరి ఆ నలుగురు ఎమ్మెల్యేలకు సంబంధించి మోయినాబాద్ రిసార్ట్ లో ఎందుకున్నారు, అసలు ప్రగతి భవన్ నుంచి అదేవిధంగా సచివాలయం నుంచి కావచ్చు, ప్రగతి భవన్ నుంచి కావచ్చు, టీఆర్ఎస్ నుంచి కావచ్చు, గత వారం రోజులుగా సీసీటీవీ ఫుటేజ్ ని బయట పెట్టాలి అని చెప్పేసి బీజేపీ డిమాండ్ చేస్తుంది. అంటే ఇంకొక రకంగా చూస్తే ఇప్పుడు మునుగోడు ఎలక్షన్ లో మాత్రం ఏకంగా 8 మంత్రులు అక్కడ గస్తీ కాస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది, మరి దాన్ని ఎంతవరకు చూడాలి. ఎప్పుడైతే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారో అప్పటికి గులాబీ గుండెల్లో గుబ్బులు అయితే రోజు రోజుకు పెరిగిపోతుంది, ఎక్కడ ఓడిపోతామనే భయంతోనే ఇట్లాంటి చర్యలకు తెరలేపుతున్నారని చెప్పేసి ఇప్పటికీ బీజేపీ ఇట్లాంటి విషయాల పైన కూడా చాలా ధీటుగా సమాధానం చెప్తుంది. రాత్రి 12 గంటల సమయం వరకు, 12 గంటల నుంచి 12:30, 1 గంట ప్రాంతం వరకు కూడా బీజేపీ నేతలకు సంబంధించి అటు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్తో పాటు అదేవిధంగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి, మరికొంతమంది ఎమ్మెల్యేలు, టీకేఆర్ అన్న, మరికొంతమంది బీజేపీకి సంబంధించినటువంటి కీలక నేతలు కూడా ఈ విషయాలపై స్పందించడం జరిగింది. ఎప్పుడైతే నిజంగా 8 సంవత్సరాలలో ఇప్పటికీ ప్రజలకు గారడి మాటలు చెప్పినటువంటి కేసీఆర్ ఇట్లాంటి వ్యవహారాల తెర లేపడం కొత్తేమీ కాదు, గతంలో కూడా నల్లపిల్లి వ్యవహారం చెప్పి కొంతవరకు కళ్ళబొల్లి కబుర్లు చెప్పారు, మరికొన్ని విషయాలు కూడా ఇట్లాంటి వ్యవహారాలకు చూస్తూ తన గ్రాఫ్ లు రోజు రోజుకు పడిపోయేటువంటి సిచ్యువేషన్ తనకు తానే తెచ్చుకుంటున్నాడు. ఇక ఇట్లాంటి వాటికి చెల్లే అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతుంటే నిజంగా ఇప్పటికే టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి చాలా మందిని కొనుగోలు చేశారు, వాళ్ళకి 18,000 కాంట్రాక్ట్ ఆశ చూపి అటు రాజగోపాల్ రెడ్డిని, అదేవిధంగా మరి వచ్చేటువంటి ప్రభుత్వంలో మరొక మంత్రి ఆశ చూపి ఇంటిలో రాజేందర్ కూడా వాళ్ళు వైపు తిప్పేసుకున్నారు, మరి బీజేపీలో జాయిన్ చేసుకున్నారని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. నిజంగా అసలు ఈ రెండు పార్టీల మధ్య కూడా మేమే గొప్ప అని చెప్పేసి అటు కాంగ్రెస్ కూడా కొన్ని విషయాల పైన ధీటుగా స్పందిస్తున్నట్టు. ఒకవైపు మునుగోడు ఎన్నికల ప్రచారంలో కూడా ఎవరికి వాళ్ళే బీజేపీ శ్రేణులు బిజీగా ఉన్నారు.